నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య దేశంలో ఓటరే రారాజు. ఆయన పరిపాలించే ప్రభువుని ఎన్నుకునే అధికారం ఓటర్గే ఉంటుంది. మరి ఓటు అనేది ఓటర్ చేతిలో ఓ వజ్రాయుధం ఈ ప్రజాస్వామ్య దేశంలో. మరి ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. మరి ఈరోజు ఓటు అంటే ఏమిటి, ఆ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాల మీద మనతో మాట్లాడడానికి మా ఒక ప్రముఖమైన వ్యక్తి మన ముందున్నారు. వారు ఓ అడ్వకేటు, ఒక సమాజ సేవకులు, రాజకీయ విశ్లేషకులు ఐ ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఓటర్ల యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా ఓటు యొక్క గొప్పదనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు, మనకి అసలు భారతదేశంలో ఈ ఓటు యొక్క చరిత్ర గురించి చెప్పండి. మన భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఉన్నామన్నది అందరికీ విదితమే. మన భారతదేశంలో ఓటు ద్వారా ఎన్నికలు జరగడం అనేది 1920 తర్వాత మొదలైంది. ఆ రోజుల్లో భారతదేశంలో ఓటు అనేది కొంతమందికి మాత్రమే, అంటే చదవడం రాయడం వచ్చిన వారికి, అంతేకాకుండా కొంత రూపంలో గవర్నమెంట్కి పన్ను రూపంలో కట్టేవారికి, అనగా మినిమం 10 రూపాయలు కట్టేవారికి ఓటు హక్కు ఉండేది. క్రమేణా 1935 తర్వాత మహిళలకు కూడా ఓటు హక్కు ప్రసాదించడం జరిగింది. బ్రిటిష్ హయాంలోనే. ఓకే. తర్వాత మనందరికీ తెలిసిన విషయం, 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే మనల్ని మనం పరిపాలన చేసుకోవడానికి 1950 జనవరి 26 మన దేశం గణతంత్రం పొందింది. అంటే మన చట్టం చేసుకొని మనకు మనమే పరిపాలించుకోవాలి. ముఖ్యంగా అందుకే భారతదేశం మనకందరికీ తెలిసిన విషయం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలను తమను తాను పరిపాలించుకోవడానికి ఎన్నుకునే ప్రభువులను ఎన్నుకోవడానికి ప్రజలకు ఉండే ఏకైక వజ్రాయుధం ఓటు. ఈ ఓటు 1920 తర్వాత అనేక సంస్కరణలకు గురై 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1980 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తరువాత భారతదేశంలో వర్గ, వర్ణ, లింగ భేదములు లేకుండా అందరినీ ఓటరుగా నమోదు చేయించే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆధీనంలో మొదలుపెట్టడం జరిగింది. భారతదేశ పౌరుడైన ప్రతి ఒక్కరూ, అప్పుడు 21 సంవత్సరం ఉండు, ఇప్పుడు 18 సంవత్సరాలు కానీ అప్పుడు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలు పురుషులు కూడా ఓటుకు హక్కు కల్పించాలనేది వారి యొక్క అభిమతము. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటారు? మామూలుగా గతం ముందు చెప్పినట్లు మనకు 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిలో ముఖ్యమైనటువంటి ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు అయిన ఓటు నమోదు ప్రక్రియ, ఎలక్టోరల్ ప్రాసెస్, అంటే ఓటు నమోదు చేయించడం కానీ ప్రజల చేత నమోదు చేయించిన ఓటును ఎన్నికల టైంలో ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇంకా మనం వెనకబడున్న ఒక ప్రపోజల్ను అప్పటి గవర్నమెంట్ UPA 2 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి దృష్టిలో పెట్టినప్పుడు వారు కేబినెట్ మినిస్టర్ సమాలోచన చేసి 25 జనవరి 2011 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ ఓటరు దినోత్సవంగా గుర్తింపు ఇచ్చి ఆ రోజు జాతీయ ఓటర్ దినోత్సవంగా డిక్లేర్ చేసి ఆ రోజున దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా యువ ఓటర్లను
ఎవరైతే 25% లోపే ఓటు నమోదు చేసుకొని ఉన్నా వాళ్ళని అత్యధికంగా యువ ఓటర్లను ఎలక్టర్ ప్రాసెస్లో అంటే ఓటు నమోదు చేయించుకోవడంలో కానీ నమోదు అయిన వారిని ఎన్నికల ప్రక్రియలో భాగం చేయడంలో కానీ ముఖ్య ఉద్దేశంతో జాతీయ ఓటర్ దినోత్సవం అనేది 2011 మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇవాళ వరకు 2024 వరకు అంటే 2024 జనవరి 25 మనం 14వ ఓటర్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఓటర్ నమోదుకి అర్హత ఏమిటి? ఓటర్ల నమోదుకి అర్హత భారతీయుడై ఉండాలి మొట్టమొదటిది. ఇందులో భారతీయులైన అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని వర్ణాలకు చెందినవారు, లింగ భేదాలు లేకుండా ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్ మనం వేరే వేరే రకాలుగా వారికి కూడా ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా 1951 మొదటిసారి ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పుడు 25% ఓటింగ్ నమోదు ప్రక్రియ ఉన్నది. 2024 అంటే 14వ మన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే నాటికి దాదాపు 85% ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తయిందని మనం ఘంటాపాదంగా చెప్పవచ్చు. మరి ఈ ఓటర్లు మనం మీరు అన్నట్టుగా ఈ జాతీయ ఓటర్ దినోత్సవం రోజు ఎలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు? ప్రచార కార్యక్రమాలు అంటే ముఖ్యంగా జనవరి 1 ప్రతి సంవత్సరం అంటే ఓటర్ నమోదు ప్రక్రియ భారతదేశంలో రివిజన్ సప్లిమెంటరీ రూపంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రూపంలో వచ్చే జనవరి 1 నాటికి 18 సంవత్సరములు నిండిన వారి నుంచి ఓటర్ నమోదు ప్రక్రియకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. జనవరి 1 తర్వాత వారికి అంటే జనవరి 25 లోపు వారిని ఓటర్గా గుర్తిస్తూ అంటే ఈ మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏంటంటే జాతీయ స్థాయిలో నేషనల్ ఎలక్షన్ కమిషన్ 3 సభ్య, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 కమిషనర్, ప్రతి స్టేట్కి 1 CEO ఉంటారు, ప్రతి DEO డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత బూత్ లెవెల్ BLOs అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. వీరి ద్వారా ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి, NGOస్తో కలిపి, అలాగే కొంతమంది ఔత్సాహిక సంఘ సంస్కర్తలతో కలిపి ఇంటింటికి వెళ్ళి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీలో ఈ జిల్లా ఎన్నికల అధికారి వారు గ్రామ పంచాయతీలో పనిచేసే అంటే గ్రామం మీద పట్టు ఉండే రెవెన్యూ అక్కడ పనిచేసే అంగన్వాడీ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ వారితో కలిసి ఆయా విలేజుల్లో, మున్సిపాలిటీలో అయితే వార్డుల్లో, రాష్ట్ర స్థాయిలో పర్యటించి ఓటు యొక్క గొప్పతనాన్ని ఊహించి వారిని ఓటర్గా నమోదు చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ నమోదు అనేది నిరంతరం జరుగుతుందా లేకపోతే ఒక సీజన్లోనో లేకపోతే ప్రత్యేకమైన సమయంలో? యాక్చువల్గా ఏంటంటే మనం సప్లిమెంటరీ రివిజన్ అక్టోబర్, నవంబర్లో అప్లికేషన్స్ తీసుకుంటారని చెప్పినాం, కానీ 2013 తర్వాత ఎలక్షన్ కమిషన్ నిరంతర ప్రక్రియ కూడా చేపట్టింది. ఎలాగంటే ఇప్పుడు మనకు సాంకేతిక పరిజ్ఞానం వేయడం, ఆన్లైన్లో మనం ఓటు నమోదు చేసుకోవచ్చు. భారత ఎన్నికల కమిషన్ 4 విభాగాలుగా విభజించింది. జనవరి 1 18 సంవత్సరాలు నిండేవారు, ఏప్రిల్ 1 18 సంవత్సరాలు నిండేవారు, జూలై 1 18 సంవత్సరాలు నిండేవారు, నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ 1 అలాగే అప్లికేషన్ స్వీకరించి ఆ యొక్క అప్లికేషన్స్ వారి యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లో పుట్టాను అనుకోండి, జనవరి 1 నాకు 18 సంవత్సరాలు నిండవు, కానీ నేను అప్లికేషన్ పెట్టి ఉంటాను, వాటిని అడ్వాన్స్డ్ అప్లికేషన్స్గా స్వీకరించి ఏ రోజైతే నాకు 18 సంవత్సరాలు అటైన్ అవుతానో ఆ రోజు నాకు ఓటర్గా నమోదు కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఏంటంటే చాలామంది ఓటర్లు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మెజారిటీగా అంటే జనవరి 1 అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో పుట్టినవారు కూడా ఈ నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సప్లిమెంటరీ రివిజన్స్ జరిగే టైంలోనే అప్లై చేసుకుంటున్నారు. వానికి ఇమీడియట్గా కూడా వారిని లాస్ యాజ్ పర్ ఎలక్షన్ లాస్ ప్రకారం ఫిజికల్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత వారిని ఓటర్గా నమోదు చేయడం అనేది జరుగుతుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. మీరు అన్నట్టుగా ఈ ఓటు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రజాస్వామ్యంలో, కానీ ఈ అవసరాన్ని
ఎంతమంది అది గుర్తు చేసుకుంటున్నారు, దాన్ని బాధ్యతగా తీసుకుంటున్నారు, హక్కుగా తీసుకుంటున్నారు? భారతదేశంలో మనం ఇందాక చెప్పుకున్నాం ఓటు అనేది ఒక అవసరం, కానీ భారత రాజ్యాంగం ఓటుని నిర్బంధ ఓటుగా మార్చలేదు. అంటే కంపల్సరీ ఓటింగ్ అనేది మన ఇండియన్ సిస్టంలో లేదు. ఒక బాధ్యతగా చెప్తున్నామే తప్ప అది హక్కు కాదు. ఓకే, ఓటు ఏమని చెప్తున్నాం, బాధ్యత అంతే. మనం హక్కు కల్పించాం, ఆ హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం అనుకున్నట్టు ఎన్జిఓలు అందరూ చెప్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియాలో మనం ఇప్పటికే చెప్పుకున్నాం 80% to 85% ఓటర్ నమోదు ప్రక్రియ అనేది జరిగింది, కానీ వారిలో 50 to 60% మాత్రమే ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మిగతా 20 to 25% కారణాలు ఏవైనా కావచ్చు ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళు భాగం కావట్లేదు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వారిలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, ప్రముఖులు, విద్యావంతులు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఓటుకు దూరం అవుతున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. 2004 ఎలక్షన్స్లో కర్ణాటకలో ఒక అభ్యర్థి పోటీ చేశాడు. నేను నమ్ముతారా, తన డ్రైవర్కు ఓటు వేయడానికి సమయం ఇవ్వకపోవడం వల్ల అతను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఒక్క ఓటుతో 2004. అలాగే 2008 రాజస్థాన్లో అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకునే వ్యక్తి తన భార్య, తల్లి, తన డ్రైవరు ఓటు వేయకపోవడం వల్ల అతను అభ్యర్థి చేతిలో ఓటు ఇవ్వాలి, సీఎం అభ్యర్థి ఓడిపోయాడు. తన డ్రైవరు, తల్లి, భార్య. విశ్లేషణ తేలిందంటే తల్లి భార్య ఆయన గెలవాలని పూజలో ఉన్నారంట. తన డ్రైవర్ ఇతను ఎలక్షన్ క్యాండిడేట్ గారు తిప్పరు, అతను ఓటు వేయడానికి వీలవ్వలేదు, ఒక ఓటుతో ఓడిపోయారు. అలాగే అవి వ్యక్తిగతంగా ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకు తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాష్ట్రాలు విలీనం కాకముందు ఆయా రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన నల్ల జాతీయుల విమోచన సంబంధించిన ఒక బిల్లు పార్లమెంట్లోకి వస్తే ఒక ఓటుతో వీలిపోయింది. చాలా ఇంపార్టెంట్. ఇంకా గ్రామాల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనకు తెలుసు చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు నిరంతరం ప్రతి ఎలక్షన్స్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి మున్సిపల్ వార్డులో జరుగుతూనే ఉంటాయి. 12 నెగ్గారని, 9 నెగ్గారని. కంపల్సరీగా మనము మన యొక్క యోగక్షేమాలు చూసే ప్రభుత్వాన్ని, అందులో భాగమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా మన ఓటును వినియోగించుకోవాల్సిందే. మరి ఇదే ఓటుని మన ప్రభుత్వమే నిర్బంధం చేస్తే ఎలా ఉంటుంది అంటారు? నిర్బంధం చేయాలని చాలా పౌర సంఘాలు, రాజకీయ నాయకులు అనేక మంది కోరారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఫ్రీ టు యాక్ట్. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చాము, వాళ్ళు కంపల్సరీగా వినియోగించుకుంటారు అని. బట్ అన్నింటిలో ఫ్రీడమ్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యంలో, కానీ ఓటు వేయడం మాత్రం ఫ్రీడమ్ ఇస్తే ప్రజాస్వామ్యాల్లో ఎంతవరకు దాన్ని మనం వినియోగించుకున్నట్టుగా ఓటుని? అంతే కానీ అది మరి గవర్నమెంట్ యొక్క తీసుకోవాల్సిన చర్యలు. చాలామంది ప్రపోజల్స్ ఉన్నాయండి. ఒక సందర్భంలో పార్లమెంట్లో కూడా ఇది తీవ్ర చర్చకు వచ్చింది, తర్వాత వాటిని అనుకున్నారు కానీ అమలు పరచారు. మీకు కొన్ని దొంగోట్లు ఉన్నాయి, దొంగోట్లు నమోదవుతుంటాయి, వాటిని మనం తీసేయాలంటే ఆధార్ కార్డు లాంటిది ఏదన్నా లింక్ చేసి చేయచ్చే. యాక్చువల్గా మీరు అన్నది వాస్తవం. మనం దొంగ ఓటు అని అనడానికి కూడా అనలేము. అంటే యూజువల్గా మనం దొంగ ఓటు అని వాడుతుంటాం, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే భారతదేశంలో మైగ్రేటింగ్ పీపుల్ ఎక్కువ. ఒకరు సొంత ఊర్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు, వేరే ఊరికి వెళ్ళారు, అక్కడ స్థిర నివాసం ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఓటు ఉన్నాయని ఉన్న దీన్ని ఎలా మార్చుకోవాలో తెలియక, ఆ ప్రాసెస్ తెలియక ఉంటే ఉంటుందిలే అక్కడ ఇంకో ఓటు ఇక్కడ నమోదు చేసుకుందాం అన్న ఉద్దేశంతో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మీరన్న కేటగిరీలోకే వస్తారు. కానీ దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పద్ధతి తెచ్చింది. ఏంటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మ్యాచింగ్ ఆఫ్ సేమ్ పర్సన్స్ అని చెప్పేసి ఎలక్ట్రల్ సైట్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి మ్యాచ్ చేయడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తికి 2 ఫేస్ ద్వారా కానీ పేరు ద్వారా కానీ దాదాపు 2013-17 తర్వాత ఇలాంటి సత్ఫలితాలను నిశ్చయం చెప్పారు. ఆ 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఊళ్ళో ఒక ఓటు ఇక్కడ ఓటు ఉందనుకోండి, మ్యాచ్ అయ్యాయి, దానికి సంబంధించిన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్, ఇక్కడున్న బూత్ లెవెల్ ఆఫీసర్, అక్కడున్న బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చింది, సార్ మీ ఓటు 2 ఉంది, పలానా ఊర్లో ఉంది, ఇక్కడ ఉంది, మీరు దేన్ని ఉంచుకుంటారు, దేన్ని తీసేసుకుంటారు అని చెప్పేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మ్యాచింగ్ స్కీమ్ను
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2013 స్టార్ట్ చేసింది, కానీ దాన్ని సీరియస్గా 2017 తర్వాత చాలా వరకు చేసింది. ఆ సంస్కరణలు చాలా వరకు 50% వరకు సక్సెస్ అయింది, కానీ చాలామందికి తెలియట్లేదు. ఇంకా ఇంకా జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాచింగ్ స్కీమ్ ద్వారా ఆ యొక్క ఓటర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఎక్కడైతే ఉంచుకోవదలుచుకున్నాడో ఉంచుతున్నారు, వద్దనుకునేది తీసేస్తున్నారు, డిలీషన్ చేస్తున్నారు. రెండు ఆప్షన్ ఏంటంటే, నేను నా యొక్క ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయ్యింది అనుకోండి, నేను ఇంకో చోట ఓటు హక్కును నమోదు చేసుకోలేను. ఎందుకంటే నమోదు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేసిన నా ఆధార్ కార్డు లింక్ అయి ఉండడం వల్ల మీకు ఓటు పలాని చోట ఉంది, పలాని కాన్స్టిట్యున్సీలో ఉంది, లేకపోతే పలాని నియోజకవర్గం ఉందని తెలుస్తుంది. అది కూడా ఒక, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డుకు లింక్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు అనేది సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఎందువల్లంటారు? భారతదేశంలో మనం అనుకున్నట్లు ప్రాథమిక హక్కులు అలాగే బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ అందరూ తీసుకునేవారు ఉండరు, కొంతమంది తీసుకునేవారు ఉంటారు. ఏ గవర్నమెంట్ స్కీమ్స్కైనా కానీ ఆధార్ కార్డు కంపల్సరీ అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జియో పాస్ చేసిందో దాన్ని కొట్టివేయడం జరిగింది. మీరు ప్రజలను నిర్బంధం చేయకూడదు, కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే, వాళ్ళు ఒప్పుకుంటే, డిక్లరేషన్ చేస్తే మీరు ఆధార్ కార్డుకు లింక్ చేయండి మీ ఓటర్ కార్డుని, లేకపోతే లేదు. నాట్ ఓన్లీ ఎలక్షన్ కార్డు, చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్కు ఇదే జరుగుతుంది. మనమే ఇష్టపూర్వకంగా ఇస్తే లింక్ చేస్తున్నారు, లేకపోతే లేదు. మరి ఈ ఓటు ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైనదో మాకు తెలుసు. మాకు నిలబడ్డ అభ్యర్థి ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళలో నచ్చలేదు అని ఒక నోటా తీసుకొచ్చారు. నోటా అంటే ఏంటి? నోటా అంటే నన్ ఆఫ్ ద అబౌ. 2013 ముందు గతంలో బ్యాలెట్ పేపర్లు ఉండేటి, మనందరికీ తెలుసు. ఆ బ్యాలెట్ పేపర్లో మనం వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఓటు వేయడానికని పోలింగ్ బూత్లోకి వెళ్తాం, సిగ్నేచర్ చేస్తాం, ఇంక వేయించుకుంటాం, కానీ మనకు ఎవరికి ఓటు వేయడానికి ఇష్టం లేదు. దానికి చాలామందికి తెలియని ఏంటంటేనా, ఎలక్షన్ కండక్టింగ్ రూల్స్లో Rule 44(o) అనేది ఒకటి ఉంది. ఆ రూల్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఓటు వేయలేదనుకో, ఇతను ఓటు వినియోగించుకోలేదు అంటారు, ఓటు వినియోగించుకోవడానికని వెళ్ళి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కు, అయ్యా ఈ వ్యక్తి ఎవరు నాకు నచ్చుతలేరు, నేను ఎవరికి ఓటు వేయను అని చెప్పి, అప్పట్లో బ్యాలెట్ పేపర్ ఉండేది, మన సంతకం తీసుకుంటారు కదా, అక్కడ నోట్ ఫైల్ రాసేవాడు, రాయొచ్చు, అది చాలామందికి తెలియదు. నాకు 10 వ్యక్తులకి ఎవరికి ఓటు వేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి మన ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తే అతను నోట్ చేసుకుని మనతో సంతకం తీసుకునేవాడు, తీసుకునే హక్కు ఉంది, చాలామందికి తెలియదు. కానీ ఎలక్షన్ లాస్ ఏం చెప్తాయి, ఓట్ ఆఫ్ సీక్రసీ అనేది ఇంపార్టెంట్. సీక్రెట్గా వేయని ఓటు ఇండియన్ ఎలక్షన్ రిఫార్మ్స్ ప్రకారం చెల్లదు. అంటే నేను వాళ్ళందరికీ ఓటు వేయను అనేది నువ్వు అందరికీ బాహాటంగా చెప్తున్నట్లే కదా, అంతే, అప్పుడు ఎలక్షన్స్ రూల్స్కి విరుద్ధం కదా అని కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తే 2013 సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం నోటా అనే ఒక ఆప్షన్ తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇంట్లో ఉండడం కంటే పోలింగ్ బూత్కు వెళ్ళి నాకు ఈ వ్యక్తులు నచ్చలేదని చెప్పడం కూడా ఓటు హక్కు వినియోగించు. కానీ బాధాకర విషయం ఏంటంటే, ఆ నోటాకు ఓటు హక్కు వేయడం వల్ల, నువ్వు నోటాకు వినియోగించుకోవడం వల్ల పైన వ్యక్తుల అభ్యర్థుల గెలుపుని కానీ ఓటమి కానీ ఏమాత్రం ప్రభావితం చేయలేము. మరి జనరల్గా ఇప్పుడు ప్రజల్లో ఉండేది తమ ఓటు ఉందా లేదా, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి? యాక్చువల్గా చెప్పాలంటే BLOs ఉంటారండి, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. మనకు నిరంతరం అందుబాటులో లేకపోయినప్పటికీ మన బూత్ యొక్క, అంటే మన బూత్ ఏ పరిధి రెవెన్యూ పరిధిలోకి వస్తుందో ఆ రెవెన్యూ పరిధిలో మన గ్రామం యొక్క ఓటర్ లిస్టు రెడీగా ఉంటుంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు PDF రూల్స్ దొరికేస్తున్నాయండి. యాప్ ఉందా సపరేట్గా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాప్ ఉంది, వెబ్సైట్లో త్రూ కూడా వెళ్తే మన యొక్క రాష్ట్రము, అసెంబ్లీ నియోజకవర్గము, లేదా పార్లమెంట్ నియోజకవర్గము కొడితే మన పేరు కానీ, ఇప్పుడు మన ఫోన్ నెంబర్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మన ఆధార్ నెంబర్ కానీ కొడితే లింక్ అయి ఉంటాయి ఆధార్ నెంబర్. ఎలక్ట్రోల్స్ పలాన్ చోట, పలాన్ బూత్లు, పలాన్ పార్ట్లు, పలాన్ సీరియల్ నెంబర్లో ఉందని ఆటోమేటిక్గా వస్తుంది.
ఎగ్జాంపుల్ మన ఓటు లేదనుకోండి, మిస్ అయింది, ఆ ఓటుని మళ్ళీ మనం జత చేసుకోవాలంటే, నమోదు చేసుకోవాలంటే దానికి ఒక టైం అంటుందా? టైం అంటే మామూలుగా ఆన్లైన్లో అయితే కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది, కానీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. జనవరి తర్వాత డ్రాఫ్ట్ రోల్ ఇచ్చి మళ్ళీ 15 డేస్కి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకొని డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ మండల ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ డిఈఓ ఎలక్షన్స్ బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ మన అబ్జెక్షన్స్ కూడా తీసుకొని తర్వాత ఫైనల్ రూల్ ఇస్తారు. మనకి ఓటర్స్ డే అన్నాం ఈరోజు, జాతీయ ఓటర్ల దినోత్సవం. దీని గురించి మనం ఇప్పటివరకు చర్చించాం, బాగానే ఉంది. మరి ఇది ఇంకా ప్రజల్లోకి ఇంకా చొచ్చుకు వెళ్ళాలి, మీరు అంటే 100% నమోదు కావాలి అన్నదానికి ఏం చేయాలి గవర్నమెంట్? ఫ్రెండ్గా చెప్పాలంటే అండి, ఈరోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టెలివిజన్స్, నోట్రాక్ వల్ల ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిందండి. కానీ బాధాకర విషయం ఏంటంటే చాలామంది ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి, చేసుకున్న తర్వాత వినియోగించుకోవడానికి ముందుకు రావట్లేదు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 10-12% ఓటింగ్ నమోదు పెరుగుతూనే ఉందండి. అంటే అవగాహన చేసుకుంటూనే ఉన్నారు, పెరుగుతూనే, పెరిగే చోట పెరుగుతున్నాయి, డ్రాప్అవుట్స్ అయ్యే చోట డ్రాప్అవుట్స్ ఉన్నాయి. ఓకే సార్, మన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని మీరు ఇచ్చేసి ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని, ఓటుకున్న విలువను, ఓటర్ నమోదు, ఇటువంటి ఎన్నో అంశాల మీద మీరు మా యాక్ట్ ప్రేక్షకులకి మంచి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.